ఏం రంగుల పిచ్చిరా బాబోయ్, ఈ ప్రభుత్వానికి ఫస్ట్ నుంచి మొత్తుకొని చెబుతూనే ఉన్నాం, మనం డిస్కస్ చేయక్కర్లేదు. చిన్నపిల్లలు అడిగినా కూడా చెబుతారు, రాజకీయ పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు, ప్రభుత్వ బిల్డింగ్లకు ఈ కలర్లు వేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అని హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు మళ్ళీ దీని మీద చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఐఏఎస్ల కమిటీ అంట. కమిటీకి మళ్ళీ వీళ్ళు మూడు రంగులకు ఇంకొక రంగు అడిషనల్గా వేసి, నేను అప్పుడు కూడా చెప్పా, ఆ పక్కనేమైనా కనుక ఆ న్యాయదేవతకు అనే వాళ్ళ కదా బొమ్మకు నల్ల అది గుడ్డలు కట్టినట్లు జడ్జిలు ఏమైనా గుడ్డలు కట్టుకొని చూస్తారా ఏంది కలర్లు, ఈజీగా తెలిసిపోతుంది కదా అని. మళ్ళీ హైకోర్టు తీర్పిచ్చి పోయి గత నెల 28 వరకు కనుక రంగులు తీసేయకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుంది అంటే, ఈ కేసుకు సంబంధించి సాక్షాత్ చీఫ్ సెక్రటరీనే కోర్టుకు హాజరైతే ఆ చివరకు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ 4 వారాలు టైం ఇచ్చి ఆ టైం లోపల కనుక తీసేయకపోతే మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని. ఇక్కడ ఉన్న ఈకిళ్ళు మాట్లాడే మీద ఆ 7 రంగులు ఉంటాయి, ఆ రంగు లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక రంగు తెయ్యాలి కదా, ఈ రంగు వేస్తే ఎట్లా చెప్తారు సామి? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ రంగులు వేసుకుంటూ పోతే ప్రజాధనం అనేది దుర్వినియోగం అయిపోతుందని చెప్పి దీనికి ఒప్పుకోరు. 7 రంగులు ఏదో రంగు అంట, ఆ ఏ రంగు ఏదో రంగు అంటే ఇదే రంగు ఏమని చెప్పినారా? ఇంత ఇంత దారుణం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, ఈ విషయం నాకు తెలిసి వీళ్ళకు కూడా తెలుసు ఇవి ఎక్కడ నిలబడదు ఇది అని. ఎప్పుడైతే ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిందో ఈ పంచాయతీ భవనాలకు ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ అతి విశ్వాసము లేకుంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి పార్టీ కలర్ లేయడం మొదలెట్టిండ్రు. ఎప్పుడైతే వేరే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మిగిలిన రాజకీయ పార్టీలు దీన్ని ఒక రాజకీయ ఇష్యూ చేయడం మొదలెట్టినాయ్, వాళ్ళు రాజకీయ ఇష్యూ చేస్తే మన వెనక తగ్గడమేంది అని వాళ్ళు ఏదైతే ఇష్యూ చేస్తే దాని వెనకాల పడి పడి పడిపోయి ఇప్పుడు మొత్తం ఒక నూతిలో పడ్డట్లు గోతిలో పడ్డారు. దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని చేయకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఇవన్నీ తెలియకుండా పోయి 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 ఏదో కలర్లు చెప్పి లాస్ట్కి ఏమైంది ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. లిటరలీ లిటరలీ నవ్వుకుంటున్నారు అబ్బా జనం. ఈ రంగుల విషయంలో ఈ ప్రభుత్వం వీళ్ళ వాదన వీళ్ళ మొండితనము చూసి లిటరలీ నవ్వుకుంటుండ్రు. ఇంకేం చెబుతాం, పోండి ఇప్పుడు సుప్రీంకోర్టుకి అని చెప్పింది కదా, లాస్ట్కి ఇంకేమైనా అవకాశం ఉందేమో చూడండి, పోయి రాష్ట్రపతి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇవే కలర్లు కొనసాగిస్తామని చెప్పడానికి, అదేమైనా మిగిలింటే వాడుకోండి. ఎందు అసలు ఏది గట్టిగా పట్టాలి, ఏది పట్టకూడదు, దీనివల్ల వచ్చే ప్రయోజనమేంది అన్నది కూడా ఆలోచించకుండా, నేను మొన్న కూడా చెప్పా, అరే వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ఇది హైకోర్టు తీర్పు ఇచ్చింది లేకుంటే ఇంకేమైనా తీర్పు ఇచ్చింది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, దీన్ని మనం ఎలా గెలుస్తామనుకుంటారు, ఇంత గుడ్డిగా ఈ న్యాయస్థానాలు నమ్ముతాయనుకుంటారా, ఏదో ఒకటి ఒక కలర్ ఎక్స్ట్రా పూజ చేసినామని చెప్తే అని కూడా చెప్పిన. ఇంకా దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఏమంటే, ఆ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇచ్చినాడు ఏం చేశారు ఏం చేశారని మనం వాళ్ళు కదా అడగాల్సింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళని అడగాలి, మరి వాళ్ళు గుర్తుంటే ఏం చేశారు, మీరు పోవచ్చు కదా కోర్టుకి, పోనీ వాళ్ళు పూసి ఏం మరగబెట్టుకున్నారు, 23 సార్లు పడిపోయినారు, అరే మీరు కానీ దాన్నే కోరుకుంటున్నారా? ప్రజలకు ఒక కంపరం అనేది పుట్టకుండా ముందే జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడేటట్లయితే ఇంతవరకు తెచ్చుకుంటారా? ఇప్పటికైనా దీన్ని ఎక్కడికైనా తుంచి పడేసి ఈ కలర్లు కనుక పక్కన కనుక జరగకుండా దీన్ని ఇంకేమైనా అడ్డదారులు దొక్కే ప్రయత్నం ఏమైనా చేస్తారో ఏమో చూడాలి. మరి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు?